గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విత్రీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజేయు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. బహిష్ అదనలపై నిజాలు వెలికి తీసిన సిద్ధుపై కేసు ఎత్తివేయాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ని కలిసిన అమరావతి జేఏసీ నేతలు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్. చైనా వుహాన్లో చిక్కుకున్న కర్నూలు జిల్లా యువతి. భారత్ కు రప్పించడానికి ప్రయత్నిస్తున్న ఇంటెలిజెన్స్, ఇండియన్ ఎంబసీ అధికారులు. ఏపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన టీడీపీ నేత బోండా ఉమా. జగన్ తరపై ఉన్న కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నానంటూ వ్యాఖ్య. మేడారం జాతరకు రవాణా ఏర్పాట్లు పూర్తి చేసిన ఆర్టీసీ అధికారులు. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్న రాణిగంజ్ ఆర్టీసీ డిపో అధికారి రామ్రెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని బస్ స్టేషన్ నుంచి మేడారం సమ్మక్క జాతరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపో నుంచి 40 బస్సులు సిద్ధంగా చేశారు. ఈ సందర్భంగా రాణిగంజ్ ఆర్టీసీ డిపో అధికారి రామ్రెడ్డి మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. లాక్లు ఏమిటండి? వాళ్ళు జాతరలో భాగంగా ప్రజల కోసం మాకు ఇచ్చిన ఈ ఆత్మకూరు పాయింట్కు 35 బస్సులతో వచ్చి ప్రజలకు అందుబాటు ఉండి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలను అమ్మవారికి చేరే విధంగా మా ఉద్యోగులందరూ తీసుకొచ్చి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయపాలన పాటిస్తూ వాళ్ళకి అన్ని రకాల అసౌకర్యం లేకుండా సౌకర్యం కలిగి ఉండేటట్టు విలేజ్లో కూడా అవసరం అంటే విలేజ్లో కూడా బస్సులు పంపే ప్రయత్నం చేస్తున్నాం. విలేజ్ నుంచి ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చి మాకు బస్సు కావాలంటే ఇచ్చే విధంగా కూడా మేము ప్లాన్ తయారు చేసుకున్నాం. కావున ప్రజలందరూ సహకరించి ఈ జాతరను అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని మేము మా డిపో తరఫున, రాణిగంజ్ వంటి డిపో తరఫున మనవి చేయిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ గమనించి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ అమరావతి జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాకి 3 రాజధానులు అంటూ హడావిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ ఇదే ధోరణితో ముందుకు సాగితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు. దళితుల ముద్దుబిడ్డ అయినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ గారిని దారుణంగా కేసులు బనాయించి అరెస్టు చేయటాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరి తరపున కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మైనారిటీల ఓటు బ్యాంకును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి వారి భిక్షతో, వారి పెట్టిన దయతో ఈ రోజున ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ మరి దళితుల పైన, మైనారిటీల పైన ఆయన చూపిస్తున్నటువంటి వివక్ష కూడా చాలా దారుణం. మీ వైఖరి మార్చుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరటంతో పాటు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి మైనారిటీలకి వ్యతిరేకి అయినటువంటి మోడీ అమిత్ షా జోడీకి మద్దతు పలుకుతూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతుల పట్ల, మహిళల పట్ల, దళితుల పట్ల, మైనారిటీల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి వివక్ష నిజంగా రేపు రాబోయే రోజుల్లో మీకు రాజకీయంగా భూస్థాపితం అయిపోయే రోజులు, ఆ పరిణామాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి
మీరు వైఖరి మార్చుకోండి అని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాను. ఏదైతే ఈరోజు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటానికి వారిని కూడా మద్దతు తెలపాలని, సంఘీభావం తెలపాలని కోరటానికై వచ్చాం ఇక్కడికి. అదేవిధంగా వారిని ఒకసారి 2-3 రోజుల్లో వీలున్నప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి అసలు నిజంగా అమరావతి ప్రాంతంలో గ్రాఫిక్స్ ఉన్నాయా, నిర్మాణాలు ఉన్నాయా, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగిందా లేదా, గత ప్రభుత్వం అక్కడ 1,000,000,000 రూపాయలు ఖర్చు పెట్టిందా లేదా, ఆ డబ్బులన్నీ ఏంటి, అలానే ఈ 13 జిల్లాల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం ఎవరైతే ఉన్నారో వారి యొక్క సొంత భూములను ఇచ్చారు 29,000 మంది రైతులు, 29 గ్రామాల నుంచి 33,000 ఎకరాల పైచిలుకు భూమిని ఈ రాష్ట్ర అవసరాల కోసం ఇచ్చారు. ఇచ్చినటువంటి వ్యక్తుల మీద, మహిళల మీద, పిల్లల మీద, వృద్ధులని కూడా చూడకుండా పోలీసులు పాశవికంగా చేసినటువంటి దాడులు, వారందరినీ కూడా వచ్చి వీరిని వారికి సంఘీభావం తెలపాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ జరగబోయే పోరాటం ఏదైతే ఉందో ప్రభుత్వం మీద శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి పోరాటానికి వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలపాలని అడుగుతా ఉన్నాం. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భైంసాలు అల్లర్లపై టీజేయూ ఆధ్వర్యంలో గ్రౌండ్ వర్క్ చేసే టీంలు నిజాలు వెలికితీసిన సిద్ధుపై 153A సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతాయి, రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. మనం ఒక మాట చెప్పామనుకోండి, ప్రభుత్వం తన మీడియా ద్వారా ఒక తప్పు ప్రచారం చేయడానికి ప్రయత్నించిందనుకోండి, ప్రజలు వాస్తవమైనటువంటి సమాచారాన్ని ఒకరికొకరు తీసుకుంటారు. భజన మండలి దగ్గర, కీర్తన మండలి దగ్గర, వీధి సంతల దగ్గర, వారాంతపు సంతల దగ్గర ఈ సత్యము నెమ్మది నెమ్మదిగా ఒక ఇంటి నుంచి ఒక మనిషి నుంచి మరొక మనిషికి, ఒక మది నుంచి మరొక మదికి, ఒక మెదడు నుంచి మరొక మెదడుకి వెళ్ళి కాబట్టి దీన్ని ఆపలేదు. వాస్తవానికి సమాచారాన్ని దాచడం కన్నా సమాచారాన్ని చెప్పడం ద్వారా మనం సమాజానికి సేవ చేయగలుగుతాం. మిత్రులారా, మత సంఘర్షణను తగ్గించాలన్నట్లయితే అన్నిటికన్నా పెద్ద మార్గం ఏంటంటే వాస్తవాలను ప్రజలకు చెప్పడం. వాస్తవాలను ప్రజలకు చెప్పిన తరువాత మతకల్లోలాలు ఈ దేశంలో ఉండదు. వాస్తవాలను దాచినటువంటి అవి రూమర్లుగా మారుతాయి, రూమర్లుగా మారినవి పుకారులుగా మారుతాయి, పుకారులుగా మారిన తర్వాత ప్రజలు దాన్ని నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. సీట్ వేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తుల్లో పెద్దగా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన పట్టణం నుంచి ఎవరు లేరు. నిజంగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరూ ఇలా గిరి గీత బయట ఉన్నారు. తెలంగాణ కూడా ద్రోహం చేసి దోచుకొని తినాలని అప్పటి ఆంధ్రవాద పక్కన పక్కన వచ్చిన వాళ్ళందరూ ఇలా కేసీఆర్ పక్కన ఉన్నారు. రెండో మాట ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఆసుపత్రిలో పడుకుంటే సెలవు లెక్కించుకుంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మీకోసం రాసింది మేమే. నువ్వు అక్కడ ఉండే ప్రజల్ని ప్రమోట్ చేసి ప్రజలందరినీ బయటికి తెచ్చి మీ గురించి మాట్లాడించి టీవీలో చూపించింది మేమే. ఆనాడు యాజమాన్యాలు వేయకపోతే యాజమాన్యాలతో కొట్లాడి ఉద్యోగాల కొరకు పోగొట్టుకొని రోడ్ల మీదకి వచ్చింది మేమే. నాటి నుంచి నేటి దాకా తెలంగాణ ఉద్యోగంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి చాలా మంది జర్నలిస్టులకి ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఎదుగుతా ఉన్నారు. ఆ రోజు మొత్తం ప్రపంచానికి తెలంగాణ ఉద్యమాన్ని చూపించి ఉద్యమ ఉద్యుడికి దోహదం చేసింది కూడా మేమే. మా శక్తి ఎన్నో నీకు తెలుసు. కాబట్టే ఈరోజు మమ్మల్ని అందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో మేమేమి ఆగే ప్రసక్త లేదు. మా గొంతుల్ని నొక్కాలని చూస్తే బాధితుల గొంతులమ్మ ఎవరున్నటువంటి మా గొంతుల్ని నొక్కాలని చూస్తే ఒక్క గొంతుతో ఆగిపోదు. ఇవి వేల లక్షల కోట్ల గొంతులని చెప్పి ముందరకు వస్తాయి. ఇక వెంగళరావు నగర్ డివిజన్లోని ఆయుర్వేదిక్ హాస్పిటల్లో 60 లక్షల నిధులతో నిర్మించిన విఐపీ పంచకర్మ బ్లాక్ మరియు ఫార్మసీ బ్లాక్ను హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, అలాగే కార్పొరేటర్ మనోహర్, సూపరింటెండెంట్ పరమేశ్వర్ నాయక్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్టడీ సార్. ఎర్రగడ్డలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ అనేక సంవత్సరాలుగా కొన్ని వేలాది మంది పేషెంట్స్కి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లకు కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందించి మన్ననలు పొందినటువంటి దవాఖాన. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మన పురాతన ఆచారాలు, మన వ్యవహారాలు, మన వైద్యం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉంటాయని, పేదలకు అందుబాటులో ఉంటుందని చెప్పి భావించి ఇవాళ చాలామంది పేషెంట్స్ ఈ హాస్పిటల్స్కి రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని రోగాలకు అల్లోపతిలో నయం కాకపోయినా ఆయుర్వేదం మీద నమ్మకం ఉండొస్తారు. ఎస్పెషల్లీ కీళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఈ వెన్నుపూస నొప్పులు కావచ్చు, అక్కడక్కడ పెరాలసిస్ అయినప్పుడు ఆర్డర్ కోసం, మళ్ళీ డిజార్డర్ అయినప్పుడు ఆర్డర్ కోసం, ఇట్లాంటి వాటిలలో చాలా స్పెసిఫిక్గా ఇది జరుగుతుంది. ఆయుష్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఆయుర్వేద కానీ, న్యాచురోపతి కానీ, అల్లో హోమియోపతి కానీ ఇట్లాంటి వాటి మీద కాన్సెంట్రేట్ చేస్తాను. ఈరోజు ఇక్కడ ఒక 60 లక్షల రూపాయలతో ఒక న్యూ బ్లాక్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో బెడ్లు 100% ఆక్యుపెన్సీ ఉంది. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు, మా స్థానిక కార్పొరేటర్ గారు మా డాక్టర్లకి అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఎంతమంది పేషెంట్లు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే దానికోసం ఏమేమి చర్యలు చేపడితే అది సాధ్యమవుతుందో అవన్నీ కూడా చేపడతాం. ఇక చైనాలోని వుహాన్లో కర్నూలు జిల్లా యువతి చిక్కుకుపోయారు. కర్నూలు జిల్లా బిజినవేముల గ్రామానికి చెందిన అన్నెం జ్యోతి ఆగస్టులో తిరుపతి నుంచి టీసీఎల్ సంస్థ తరఫున శిక్షణ కోసం చైనాలోని వుహాన్కు వెళ్లారు. ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఆమెతో వెళ్లిన మరో 58 మందితో కలిసి స్వదేశానికి వచ్చేందుకు యత్నించారు. కానీ జ్యోతి స్నేహితుడికి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో చైనా అధికారులు వారిని అడ్డుకున్నారు. భారత ప్రభుత్వంతో చర్చించి తనను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బంధువులకు జ్యోతి వీడియో ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఇంటెలిజెన్స్ విభాగం, ఇండియన్ ఎంబసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు టీసీఎల్ సంస్థ అధికారులు కూడా కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ జ్యోతిని త్వరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయి టెంపరేచర్ ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే, అమ్మాయి ఫిజికల్ స్ట్రెస్ అవ్వడం వల్ల, 2 సార్లు చెక్ చేసినప్పుడు ప్యానిక్ అవ్వడం వల్ల టెంపరేచర్ అనేది ఎక్కువగా చూపించడం జరిగింది సార్. ఇప్పుడు నేను అర్ధగంట కింద కూడా అమ్మాయితో మాట్లాడాను, తను బాగానే ఉంది, అంటే తనకు లక్షణాలు అంటే ఏమీ లేవు, కరోనా వైరస్ జలుబు కానీ, దగ్గు కానీ, ఫీవర్ కానీ ఏమీ లేవు. అప్పుడు ప్యానిక్ అవ్వడం వల్ల అమ్మాయికి ఏమైందంటే ఆ కానీ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఉన్న అమ్మాయిలందరూ వచ్చేసరికి తను ఎక్కువ టెన్షన్ పడుతుంది. నాన్ను అంటే మాట్లాడడానికి కూడా అక్కడ పక్కన వేరే తన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మొత్తం డార్మెటరీలో 4-5 ఉండేవాళ్ళు, ఒక్కొక్క రూమ్ లేక మొత్తం 10-15 మంది దాకా ఉండేవాళ్ళు. అలా ఉండే వాళ్ళలో ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చేసరికి ఈ అమ్మాయి ఒక్కదే పోయింది. లేడీస్ ఎవరు లేరా, ఈ అమ్మాయిని ఒక్కదాన్ని ఆపారు లేడీస్. దానివల్ల అమ్మాయి ఒక్కదే పోయింది, దానివల్ల అమ్మాయి ఇంకా టెన్షన్ పడుతుంది. అమ్మాయి వల్ల మదర్ కూడా ఏంటంటే తను ఇప్పుడు మాట్లాడలేకుండా ఉంది, తను టెన్షన్గా ఉంది చాలా. తను ఏమైందంటే మీ కారణం ఏంటంటే గవర్నమెంట్కి తెలియజేసుకోవడం ఏంటంటే కొంచెం చొరవ తీసుకొని వీళ్ళని త్వరగా అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్. హలో, మై నేమ్ ఇస్ జ్యోతి. As we know that there was an evacuation plan for the Indian people in Wuhan to go back to India. Yesterday there was a first flight, and me along with my colleagues, 58 members, were supposed to take the flight, but I couldn't take the flight along with one of my colleague because we had a high body temperature, a bit raise in a body temperature, and we were asked to stop and not to take the flight. They said that we can take the next flight, but today at the afternoon they called and said that we are not even allowed to take that flight because of that yesterday's body check
and a bit high temperature. In our entire batch, only we two people are left behind. With we are struck. We the Chinese people didn't assure neither deny that we are having any virus. We here like we are ready to prove that we don't have any virus because we don't have any symptoms. We had a just a raise in our body temperature. It was not that high. It was just some 37.5 degrees, which was because of due to some physical activities or and some strain at that time, and due to we were panic a bit. But the temperature now is stable, and we don't have any other symptoms regarding this coronavirus. So we request our government to take us back to India, and for that we are ready to prove ourselves that we don't have any symptoms or symptoms regarding the virus, and we are safe and healthy. So I request the government to take us back to India. Thank you. ఇక ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత బోండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలను ఇవ్వండి అని అడిగిన జగన్ ఇప్పుడు కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నానని అన్నారు. బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగేలా జగన్ కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తే అక్కడ కూడా నిరాశ ఎదురైందని అన్నారు. కేవలం తన కేసుల రాజీ కోసం అతను అతని పార్టీ ప్రయోజనాల కోసం అతని కేసులు ఏ విధంగా కొట్టేయించుకోవాలనుకోవడం దానికోసం ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు, అక్కడ మోకరిల్లుతా ఉన్నారు. ఈ రాష్ట్ర హక్కులను హోమించి ఈ 8 నెలల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఒక్కడు కూడా ప్రత్యేక హోదా మీద కానీ ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కళ్ళ కట్టి కనబడతా ఉంది. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరాన్ని రివ్యూ చేసి ఎంతవరకు వచ్చింది, ఏ వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత స్పీడ్గా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిరంతరం పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి జీవనాడి అని చెప్పి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి గతంలో చూశాం. ఇవాళ 8 నెలలు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగా పోలవరం ప్రాజెక్టు ఒక్క గంపడి మట్టి కానీ లోడు కాంక్రీట్ కానీ వేయనటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడే అలాగే ఉండిపోయింది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి త్వర కేసుల మీద రాజీ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద లేదనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. 2020 బడ్జెట్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సాధిస్తాడు, ఎంతో కొంత మన రాష్ట్రానికి మేలు జరుగుద్దని, ఒక్క రూపాయి నిధులు కానీ ఒక్క అంశం పోలవరం కానీ ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ ఒక పెట్రోలియం క్యారిడర్ కానీ అలాగే రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏది కూడా లేకుండానే పోలవరం ప్రాజెక్టు అనేది కూడా అంశం లేకుండానే కేంద్ర బడ్జెట్ పెట్టడం దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నీ కేసులు రాజీ వల్ల కేసులు గోలలో నువ్వు కేంద్రంతో మాట్లాడలేకపోతాము, ఇవాళ నిలదీయలేకపోతాము. అంటే దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఒక సినీ నటుడు మోహన్ బాబు వెళ్తే నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరి కలవడానికి అమిత్ షా గారిని కానీ ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే ఇలాంటి నేరస్తుడిని దూరంగా పెట్టండి అన్నట్టుగా వాళ్ళు పక్కన పెడతా ఉన్నారు.
ఇక తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ దర్శకుడు కోదండ రామరెడ్డి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జా యుగంధర్ రావు మండల స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి సహకార ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడానికి అందరూ ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించాలని తెలిపారు. మరి ఇక్కడ మన ఎంపీని గెలుచుకోవడం జరిగింది. మన జడిపి చైర్మన్ కూడా మీ అందరి కృషి వల్ల, మీ అందరి కోఆపరేషన్ తోటి మా మిస్సెస్ కావడం జరిగింది. నేను మీ అందరికీ దాని గురించి కూడా మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇక మరి మన ఎలక్షన్ విషయానికి వస్తే, ఎన్ని రోజులు జరిగింది, గుర్తు మీద జరిగింది. అందరు ఏమనుకుంటున్నారంటే, మన ఆపోజిట్ నాయకులు కూడా ఈ గుర్తు మీద జరగడంతో ఈ కారు గుర్తుకు ఎదురులేక మనం ఎదుర్కోలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ గుర్తులు ఉండవురా? ఉండేది మనుషులకే ఇండిపెండెంట్ గుర్తులు వస్తాయి. ఎందుకంటే సంవత్సరం నుంచి పోరాడుతున్నాం, ఎక్కడ కూడా మనం గెలవలేకపోయినాం, ఎక్కడ కూడా మనం దేన్ని ఎదుర్కోలేకపోయినాం. దానికి ఒకటే ఒక రీజను, ఆ కారు గుర్తు చల్లగుండా దాన్ని మనం కొట్టలేకపోయినాం. ఇప్పుడు గుర్తుండదు కాబట్టి మనం ఎదుర్కొందామని చాలా పన్నాగాలు పండుతున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇన్ని ప్రభుత్వాల కంటే కూడా అత్యధికంగా ఆలోచించింది ఈ ప్రభుత్వం రైతుల కోసమే. అది మనందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మనది రైతు ప్రభుత్వం, మనం రైతు మీద డిపెండ్ అయి ఉన్న ప్రభుత్వం, ఫస్ట్ అక్కడి నుంచి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ రావాలన్నాడు. దానికి ఏం కావాలని ఆలోచిస్తే ఫస్ట్ మనకు అసలు ఉన్న బావుల కానీ చెర్లలు కానీ ఎక్కడైనా కానీ అవి తోడుకోవటానికి కరెంటు లేదు. ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏంటయ్యా అంటే కరెంట్. ఎస్, కరెంటు నేను 6 నెలల్లో సంవత్సరంలో ఫేస్ వైజ్గా నేను కంప్లీట్ చేస్తా అన్నాడు. అప్పుడు ఆ రోజులలో మనం కూడా నమ్మలేదు. మరి ఏం చేశారనేది సారికే తెలవాలి. కానీ మనకు అత్యంత తొందరలో ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇక జగిత్యాల జిల్లా తిరుమలాపూర్ హైస్కూల్లో హెచ్ఎం వేణుమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాంతరావు మొదటి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం మేరకు విద్యార్థులకు డిక్షనరీలు, ఎగ్జామ్ ప్యాడ్స్, అలాగే నోటు పుస్తకాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగుల పద్మ, ఎంపీటీసీ బసనవేణి మహేష్, ఎంఈఓ నారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో మనకి ఇక్కడ 9.7, 9.8 అని అనుకున్నాము. ఈసారి 10x10 తీసుకురావాలనే ఉద్దేశంతో వారిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సాధించలేని ఏం లేదు, మనిషి తలుచుకుంటే సాధించలేని ఏం లేదు. ఇవాళ మనం చంద్రయానం కూడా పోయేస్తున్నాం కాబట్టి ఒకసారి నేను ఎస్ ఇది సాధిస్తా అని మనసులో అనుకొని ఆ దిశలో మరి 10th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమయం ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక క్రమశిక్షణతో ఉంటూ ఆ సమయంలో అంటే ఏదైతే మనకు ఉన్నటువంటి ఏదైతే మనం వెనుకబడినామో ఆ వెనుకబడినటువంటి సబ్జెక్టును మెమరి వేసుకుంటూ మరి మంచి ఫలితాలు సాధించాలని చెప్పి మండలంలో మంచి పేరు తేవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులను మనం ఎంత అయినా ఉదార్చలేం. అయినప్పటికీ శ్రీకాంతరావు గారికి
మరి శాంతి కలగాలని చెప్పి వారి బంధువులకు వారి బంధుమిత్రులందరికీ మరి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, అంతకంటే మనము ఎక్కువ ఏం చెప్పలేము, ధైర్యాన్ని ఇస్తూ మరి ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తను మన మధ్యలో లేకపోవచ్చు, కానీ తన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ఇంత చిన్నతనంలో అన్ని పనులు చేయడం అనేది నిజంగా అంటే మీరు చెప్తా ఉంటే నాకు మరి ఇంత మంచి వ్యక్తిని దేవుడు తీసుకుపోవడం ఒక బాధ అయినప్పటికీ, మరి ధైర్యంగా ఉంటూ మరి ఇంత తన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తూ మరి తనను ఒక ఒక మంచి ఉన్నత స్థితికి, తన ఆశయాలను ఉన్నత స్థితికి తీసుకుపోవాల్సిందిగా మరి ఇప్పుడున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఇంకా ఇప్పుడున్నటువంటి బ్యాచ్ను కోరుకుంటూ. ఇక సూర్యాపేట జిల్లా కలెక్టర్గా వినయకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. మేడం మేడం మన పక్క నుంచి మేడం విక్రమ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజేయు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. బహిష్ అదనలపై నిజాలు వెలికి తీసిన సిద్ధుపై కేసు ఎత్తివేయాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ హర్షకుమార్ ని కలిసిన అమరావతి జేఏసీ నేతలు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్. చైనా వుహాన్లో చిక్కుకున్న కర్నూలు జిల్లా యువతి భారత్ కు రప్పించడానికి ప్రయత్నిస్తున్న ఇంటెలిజెన్స్ ఇండియన్ ఎంబసీ అధికారులు. ఏపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన టీడీపీ నేత బోండా ఉమా జగన్ తరపై ఉన్న కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నానంటూ వ్యాఖ్య. మేడారం జాతరకు రవాణా ఏర్పాట్లు పూర్తి చేసిన ఆర్టీసీ అధికారులు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్న రాణిగంజ్ ఆర్టీసీ డిపో అధికారి రామ్రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం.